Come on, India! Come on, India! Great! ఇప్పుడు ఇండియాకి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చింది. గ్రామాన్ని మొత్తం భారతదేశం గర్వించేలాగా చేశారు. ఇట్స్ ఎ మోడల్ విలేజ్ ఫర్ ఇండియా. యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు. ఈ నలుగురు రియల్లీ గ్రేట్. కరెక్ట్ సార్. ఓ పని చేయండి, రేపు 15th August నాడు ఫ్లాగ్ హోస్టింగ్ ఆ విలేజ్ లోనే చేయండి. చేస్తాం సార్. ప్రభుత్వం తరఫున కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఇమ్మీడియట్ గా 10 crores రిలీజ్ చేస్తున్నాను. హలో హలో హాయ్ సాంబా. హాయ్ మధు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. తాత చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, నిజంగా నువ్వు ఇంత సాధిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐమ్ సో లక్కీ. నాకు నీలాంటి నాలాంటి నీలాంటి ఐ మీన్ నా జీవితంలో చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పవా. నన్ను చెప్పమంటావా? సంబా చెప్పు. మధు, నాకు నువ్వు చూడాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది? నీకేమనిపిస్తుంది? నాకు కూడా. అందుకే రేపు 15th August నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు సాధించిన విజయాన్ని లైవ్ టెలికాస్ట్ గా చూపించబోతున్నాను. ఈ 15th August నా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. సంబా, నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. నేను ఇదంతా ఎలా సాధించానో తెలుసా? తెలుసు. అందుకే రేపు 15th August రోజు మీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటో గెస్ట్ చేయి. నేను అనుకునేది అయితే ఎంత బాగుంటుందో. నువ్వు అనుకునేదే నా నోటితో చెప్పబోతున్నాను. लेकिन मैं तो हैदराबाद को उड़ाने का पूरा इंतजाम कर चुका हूँ. ओवर. अब कोई और रास्ता नहीं. अगर होम मिनिस्टर को उड़ाना है तो उसी गांव में उड़ाना है. ओवर. खैर, आप बेफिक्र रहिएगा हुकुम, आज की रात पूरा इंतजाम हो जाएगा. उस गीदड़ की मौत उसे इस गांव की तरफ ला रही है. कल न ये गांव होगा न होम मिनिस्टर. खुदा हाफिज. खुदा हाफिज. అందరి లెక్క 2 రూపాయల మిత్తికిస్తే మంచిగానే ఉంటుండే. ఆశకు పోయి 10 రూపాయలు ఇచ్చిన నోట్లో మనుపడ్డది. అంత గాచారం ఏమో పటేలా, పూల నీ ఇజ్జత్ వాయే, పైసలు వాయే, నీ తానే ఒక్కనే ఉన్న కుక్క లెక్క. గా బాంబులోడు పైసలు ఇచ్చిన ఆడరా ఇయ్యలే. ఆడు కూడా పైసలు లేకపోతే ఎట్లా బతుకుతాంరా? చలు అడుగు వస్తా. అయ్యో, హమారా ప్రోగ్రామ్ థోడా సా బదల్ గయా హై. అబ్ హమారా నిశానా हैदराबाद नहीं, ये गांव होगा. क्योंकि यहां की सरकार इस गांव को एशिया का मॉडल विलेज समझती है. इसीलिए यह और भी जरूरी है कि इस गांव को उड़ा दिया जाए. अर्धमैंदी कदा, अर्धमैंदी कदा. ఈ ఊరికి హోమ్ మినిస్టర్ వస్తున్నాడు, ఆయనకి చంపేయాలి. ఈ ఊరికి, ఈ విలేజ్ కి బ్లో అప్ చేయాలి. కోనేవదర్ కాకరావా, కోనేవా.
क्या चाहिए इसको? किराए के लिए आया सर। पैसा दे और भगाओ। जी अच्छा, जाओ पटेल जाओ। जा रहे? अरे जा रहे भाई, जा। ए पटेल इधर आ, क्या चाहिए तुझे? अरे నేను పైసల కోసం గడ్డి తెచ్చగాలి, పైసల కోసం అమ్మ నమ్ముకొని మా ఊరికి వచ్చి మా ఊరు నాశనం చేస్తావురా, మా హోమ్ మినిస్టర్ చెప్తారు उछारी कर रहे ज्यादा मुंह खोला तो उड़ा दूंगा इसी गोली से। हिम्मत यहां से, बैठे से बैठा रहा। ए, तुम लोग क्या करो, अपना काम करो, वक्त बहुत कम है। चलो లచ్చన్న పటేల్ పాలేరు చెప్పినట్టు బాంబింగ్ ప్లాన్ చేస్తున్నారా?
లైట్ లా లైట్ లా అక్కడ కూడా ఉన్నారా వీటి తిప్పు జల్దీ జరుగుతారు మీ అమ్మ నిన్నెంత బాగా పెంచింది, నీకేమైనా మేము తట్టుకుంటున్నా? నా పరిస్థితి అంటారా? ఆ ఊరికి ఏమైనా నేను తట్టుకుంటానా? నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను రా. నీ కావచ్చు చెప్తే వినరా. ఒరే సాంబా, మనం వచ్చింది ఇక్కడికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కదరా. నా మాట వినరా, నువ్వు వస్తున్నావు రావట్లేదా? నేను ఆను వీడు మన మాట వెండి, కానీ మనం పారిపోదాం పదండి. వెరీ సింపుల్ మిషన్ గన్స్, ఓకే, సెకండ్కి 36 బుల్లెట్స్, ఓకే, జస్ట్ ఎయిమ్ అండ్ టార్గెట్ టు దెమ్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. हुजूर, यहाँ सब खैरियत से है, आप मेरी बात मानिए. आप वो गांव में जो थोड़ी बहुत झड़प होती है ना, बस वही है वो. ओवर एंड आउट. क्या हो रहा है? कैसी आवाज है सब? सर क्या ऊर्जो की नलगुर कोटकुर पुलिस एवरो सर वाल मुगर ने मैं चंपेशा सर इंकोड़ गुरी ठीक है. मैं उसे एक से निपट लूंगा. और सुनो, बम सारी जगह लगा देना, पुल के नीचे, स्कूल में, पंचायत राज ऑफिस में, सब जगह. रिमोट का रिमोट ला जा. और सुनो, मामले को और ज्यादा मत बढ़ाओ. होम मिनिस्टर को उड़ाने का इंतजाम मैंने कर दिया है, समझे? तुम लोग मुंबई जाने की तैयारी करो. मैंने तुम्हारा बंदोबस्त कर दिया. जाओ यहाँ से, जाओ. माय गॉड. अरे निर्मल, नुवे एदो ट्राई जरा. अरे अरे मैनेजर सर, नहीं इतनी परिस्थिति लो, वाड़ा रिमोट तो कुंडा चोड़ वाड़ा दे क्या ऊरु मेमु मत्तो फिनिश आ संगत ना कदले ले मीर अलंडरा पोरा ओ सांबा जागातरा ए ना केंगा तुम मीर अलंडरा पो क्यों रे रामजादे, हमारे लोगों पर वार करता है, गांव को बचाने आया था. हमारी ताकत का अंदाजा है तुझे? हाँ.
జీవితంలోకి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగే మధుమతి. ఆమె వచ్చాకే నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది. ఆ లక్ష్యమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా మన సొంతం అవుతుంది. అలాగే నేను కోరుకున్న మధుమతి నా జీవితంలో ప్రవేశించింది. నాకు చిలుపు కోరుకుండేది నా జీవితకాలంలో ఒక్కసారైనా మధుమతి పెదాలను స్పృశించాలని. ఆ మధుర క్షణాల కోసం ఎన్నాళ్ళైనా వేచి ఉంటా.